చాలా రోజుల తర్వాత అంటే రామ్ గోపాల్ వర్మ గారు, వంశీ గారి ఇంటర్వ్యూ తర్వాత నేను ఒక ఇంటర్వ్యూ కోసం అవుట్డోర్ వచ్చాను. ప్రస్తుతం నేను చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఉన్నాను. మదనపల్లి అంటే ఖచ్చితంగా మీకు ఒక ఆర్టిస్ట్ గుర్తుకొస్తారు, ఎస్, రమాప్రభ గారు. ప్రస్తుతం నేను ఆవిడ ఇంటి ముందు ఉన్నాను. చాలామందికి తెలుసు రమాప్రభ గారు మదనపల్లిలో ఉంటున్నారు, హైదరాబాద్ వదిలి ఇక్కడ అని తెలుసు చాలామందికి. బట్ ఆవిడ ఎలా తన లైఫ్ లీడ్ చేస్తున్నారన్నది చాలామందికి తెలియదు. సో మనం ఆవిడ ఇంటి లోపలికి వెళ్ళి ఆవిడ మాటల ద్వారానే ఆవిడ విషయాలు చాలా క్లియర్గా తెలుసుకుందాం. రండి. సో ఇదండి రమాప్రభ గారు తన 60 ఎకరంలో కట్టుకున్న ఇల్లు. ఈ ఇంట్లో కింది పోర్షన్లో రమాప్రభ గారి తమ్ముడి ఫ్యామిలీ ఉంటుంది. పైన అంటే పైన పెంట్ హౌస్లో మాత్రం రమాప్రభ గారు ఒంటరిగా ఉంటున్నారు. ఇంకా ఇవన్నీ రమాప్రభ గారు చాలా ఇష్టంగా పెంచుకున్న చెట్లు ఇవన్నీ. అండ్ ఇక్కడ రమాప్రభ గారికి సాయిబాబా గారు అంటే చాలా ఇష్టం అండి. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి ఖచ్చితంగా ఇక్కడ పూలు పెట్టి ఆయనతో ఒక 1 గంట గడపాల్సిందే. రమాప్రభ గారు వాడే కార్ ఇది, స్విఫ్ట్. ఈ జీప్ కూడా ఆవిడదే అండి. చుట్టూ తోటలాగా చాలా ఇష్టంగా పెంచుకున్న చెట్లు. అండ్ రమాప్రభ గారు పెంచుకున్న కుక్క ఇది, పేరు వీరు. హాయ్ వీరు. సరే అండి, ఇప్పుడు మరి రమాప్రభ గారు ఉంటున్న పెంట్ హౌస్కి మనం వెళ్దాం. ఇప్పుడు జాకీ నువ్వు కనపడ్డావు, నేను వచ్చే బాగుండే షార్ట్. నమస్తేమా. ఓకే, ఇల్లు చాలా బాగా సెట్ చేసుకున్నారు. ఇల్లు ఇది పైన పెంట్ హౌస్ మంచి ఆర్టికల్స్తో సెట్ చేసుకున్నారు అంటున్నాను. ఏది ముట్టుకున్నా కింద రాలిపోతుంది, ఊరికి అలా పెట్టి పెద్ద కాస్ట్లీ ఏం కాదు. కాస్ట్లీ కానీ ఆర్టికల్స్ బాగా సెలెక్ట్ చేసుకున్నారు అంటున్నాను. అన్నీ మామూలు ఎగ్జిబిషన్లో కొన్ని అంతా మామూలు పెట్టి టేస్ట్ని బట్టి ఉంటుంది. చిన్న టేస్ట్ ఏమి లేదు, మామూలుది. పెయింటింగ్ కూడా మీరే వేసుకున్నారంట? ముందు నుంచి పెయింటింగ్ ఇంటి మేమే కొట్టుకుంటాము. రెండోది ఇది రేక్ షెడ్డు. ఓకే, బాగుంది. ఎందుకు మీరు పైన ఉండడానికి కారణం? ఏకాంతంగా ఉండాలని. లోన్లీనెస్ కంటే ఏకాంతం బెటర్. దానికి దీనికి తేడా ఉంటుంది కదా. లోన్లీ అంటే మీరు విడిచిపెట్టడం. ఓకే, ఏకాంతం అంటే నాకు కుదరటం, నేను అనుకోవటం. ఓకే ఓకే. కింద ఉండేది కింద ఫ్యామిలీ, తమ్ముడు ఫ్యామిలీ, పెద్ద తమ్ముడు, కొడుకు, కోడలు, మరదలు, మనవడు, మనవరాలు, మనవరాలు. ఓకే. టౌన్లో చిన్న చెల్లెలు ఉంటుంది. ఎక్కడ? మదనపల్లిలో. మదనపల్లి టౌన్లో. చిన్న తమ్ముడు టౌన్లో ఉంటాడు. ఓకే ఓకే. రోజు వస్తారు రోజు. మీరు భోజనం అంతా మీరు చేసుకుంటారు? పైన ఈవినింగ్లో పైన నుంచి వచ్చేస్తుంది, మధ్యాహ్నం నేను కిందికి వెళ్ళి తింటా. రాత్రిలో ఏమన్నా ఆకలి అవుతే చిన్న చిన్నది నేను చేసుకుంటాను. ఓకే, మీరు ఉండొచ్చు కదా మరి కింద వాళ్ళతో కలిసి. ఏంటి తేడా? ఉండలేమండి, ఇంకా ఎవరితోనూ ఉండలేము.
అందులో 6 గంటల తర్వాత కంపల్సరిగా నేను ఒక్కదాన్ని ఉండాలి. మేము అట్లా అలవాటు అయిపోయాం. అందరితో ఉంటా మైండ్ కలవదు, మానసికంగా కలవదు. ఎందుకు చెప్పగలరా? ఎక్కువ చూసేసాము, ఏముంటుంది, రొటీనే కదా. ఎక్స్ప్రెషన్లు, నవరసాలు 900,000 సార్లు చూసేసాక ఇంకేముంటుంది, బ్లాంక్ అయిపోతుంది. అందరితో ఉంటుంది ప్రేమ, రిలేషన్, సాక్రిఫైస్, అన్నీ ఉంటాయి. ఉన్న రియాక్షన్స్ ఆహా అనేది ఉండదు. ఇంకా సర్ప్రైజ్ ఏముంది చెప్పండి, మీకు మీరు చెప్పండి, మీకుందా? అంటే మీ వయసుతో కంపేర్ చేస్తే నాది ఎంత? వయసు తొక్కడలు వయసు అంటారు ఏంటండి మాట్లాడితే? వయసు సరే, మీ జీవితంతో కంపేర్ మీ, అదే నాకు తెలిసిన వయసు ఆరోగ్యం, నాకు తెలిసిన వయసు నడక ఉందా, నేను నా నీళ్లు నేను తాగలుగుతున్నానా, నేను ఒంటగా ఉండగలుగుతున్నా, దిగుతున్నా లేదు, ఇదే వయసు. స్ట్రెంగ్త్ మైండేనండి వయసు కాదు సార్, జీవితం. మరి వయసు 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 అంటే 20 ఏళ్ళకే నడవలేళ్ళు, 20 ఏళ్ళకే సంసారానికి పనికిరారు. అందం అంతా కలిపితే 5 ఇయర్సే కరెక్ట్గా, కరెక్ట్గా అందం ఉండే వయసు. అన్ని మార్పులు ఉన్నప్పుడు ఎప్పుడు చూడు జనరేషన్ అంటారు. జనరేషన్ అంటే 10 ఇయర్స్ ఒకటి జనరేషన్, మీరు ఏదో 400 సంవత్సరాల లాగా జనరేషన్ అంటారు తొక్కడాలు. అదే ఇంత జీవితం చూసాక మీరు ఇప్పుడున్న మనుషులతో ఎట్లా ఉంటారు? క్యాల్కులేటెడ్గా ఉంటారా, లెక్కలు వేసుకొని ఉంటారా, లేకపోతే మీకు నచ్చినట్టుగా ఉంటారా? నాకు నచ్చినట్టే నేను ఉంటాను. అంటే ఎదురు మనసుతో మాట్లాడేటప్పుడు లెక్కలు వేసుకొని మాట్లాడతారా? ప్రేమను వేసండి. ప్రేమ అనేది తత్వం. ప్రేమ నటించేదో వచ్చేదో కాదు, అది ప్రేమ కాదు. ఆల్రెడీ ప్రేమ తత్వాలు, కోపం తత్వాలు, కన్నింగ్ తత్వాలు అనేది పుట్టకతో వచ్చే గుణం. ఓకే, అది ఎన్ని ఇన్సిడెంట్ ఉన్నా దాని స్టైల్ మారదు. స్టైల్ అంటే దాని తత్వం మారదు. బట్ దాంట్లో మెచ్యూర్డ్ వచ్చే కొద్దీ ఎక్కువ తక్కువ ప్రసెంట్ చేయటం, చూపించడంలో తేడా ఉంటుంది. కానీ తత్వం ఉంటుంది. ఇప్పుడు మీకు దాహం వేస్తుంది అనుకోండి, ఆ ప్రేమ ఉందో లేదో ఆ తత్వం, నీళ్ళు తాగుతారని అడగడం ఒక తత్వం, అది కూడా అడగనట్టు ఉండేది వేరు. తత్వం అంటే పుట్టకతో వచ్చే గుణాలు, అది పోదండి. ఏదో ఒక వయసులో ఏదో ఒక టైంలో అది బయటపడుతుంది అట్లా.